హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ట్విన్స్ మామ్ లైఫ్ స్టైల్ అండ్ బ్యూటీ. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని కోరుకుంటున్నాను. మీరు నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నారా, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్లో బ్లాగ్స్, బ్యూటీ అండ్ షాప్స్ని ఎక్స్ప్లోర్ చేయడం అనేది వస్తుందండి. సో ప్రీవియస్ వీడియోలో నేను ఫిష్ టర్నల్ ఎగ్జిబిషన్ని ఎక్స్ప్లోర్ చేశాను. ఈ ఎగ్జిబిషన్ వచ్చేసి మనకి సబ్మేరియన్ ఆపోజిట్లో ఉంటుంది, అంటే బీచ్ షోర్లో. సబ్మేరియన్ ఉంది కదండి, దాని ఆపోజిట్ వేలో ఉంటుందన్నమాట. దీని ఎంట్రీ టికెట్ వచ్చేసి 150 మాత్రమే. ఈ ఎగ్జిబిషన్లో ఫిషెస్ కాకుండా ఇంకా మనకి ఈ ఎగ్జిబిషన్లో బర్డ్స్, యానిమల్స్ కూడా ఎక్స్ప్లోర్ చేస్తున్నానండి. యాక్చువల్గా ఈ ఎగ్జిబిషన్ వచ్చేసి మనకి డిసెంబర్లోనే ఓపెన్ చేశారు. నేను వచ్చేసి జాన్లో వెళ్ళానన్నమాట. దీని ఎంట్రీ టికెట్ వచ్చేసి 150 మాత్రమే. ప్రీవియస్ పార్ట్లో నేను ఫిషెస్ని ఏ రకంగా పెట్టారు అనేది ఎక్స్ప్లోర్ చేశాను. ఈ పార్ట్ 2 వచ్చేసి బర్డ్స్ అండ్ యానిమల్స్ అనమాట. సో బర్డ్స్ అండ్ యానిమల్స్ చూస్తే చాలా బాగున్నాయండి. చూసారా ఒక్కొక్క బర్డ్ అయితే ఎంత బాగుందో, అండ్ యానిమల్స్ వరకు వచ్చేసేసరికి కూడా యానిమల్స్ కూడా బాగున్నాయి. యానిమల్స్ అంటే మీరు అనుకోవచ్చు టైగర్, ఎలిఫెంట్ అలాంటివి పెట్టారేమో అని. సో అవేం కాదండి, వైల్డ్ యానిమల్స్ అండ్ నాన్ వైల్డ్ యానిమల్స్ ఉంటాయి కదా, సో అవి మాత్రం ఎక్స్ప్లోర్ చేశారనమాట ఇక్కడ. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి స్నేక్స్, డగ్స్, లవ్ బర్డ్స్, పీజియన్స్, ర్యాబిట్స్, స్మాల్ ర్యాబిట్స్ నుంచి బిగ్ ర్యాబిట్స్ వరకు అన్నీ ఉన్నాయండి. బర్డ్స్ అయితే చాలా బాగున్నాయి. ఈ ఎగ్జిబిషన్ మనకి జూలై వరకు ఉంటుందండి. ఎవరైనా వైజాగ్లో ఉంటే వెళ్ళి విజిట్ చేయండి ఒకసారి, అండ్ చాలా బాగుంటుంది. అండ్ టికెట్ వచ్చేసి 150 కదా, కొంచెం కాస్ట్ ఎక్కువే. కాకపోతే లోపలికి వెళ్ళాక మనం 150 పెట్టినా రీజనబుల్ కాస్ట్ అని అనుకోవచ్చు అనమాట. సో మా పిల్లలు అయితే మొత్తం చుట్టూ తిరిగేస్తున్నారు. ఇక్కడ డక్ ఉంది, ఇక్కడ స్వామ్ ఉంది అని చెప్పి చూస్తున్నారు అనమాట. సో వాళ్ళకైతే కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కదా, సో బర్డ్స్ని చూడాలంటే. సో మా పెద్దమ్మ వచ్చేసి మా ర్యాబిట్ బాగుంది మనం తెచ్చుకుందామా అని అడుగుతుంది అనమాట. మా పిల్లలకి ర్యాబిట్స్ అంటే ఇష్టం అండి. మీరు ఎంతమందికి ఆస్ట్రిచ్ అంటే తెలుసో చెప్పండి. సో ఒక చిన్న క్వశ్చన్ అనేది మీకు అడుగుతాను, ఆస్ట్రిచ్ అనేది ఎన్ని ఎగ్స్ పెడుతుంది, ఎగ్ సైజ్ ఎంత అనేది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఎవరికైనా తెలిస్తే, నాకైతే తెలీదు, మీలో ఎవరికైనా తెలిస్తే కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఆస్ట్రిచ్ అనేది ఎన్ని ఎగ్స్ పెడుతుంది, ఆస్ట్రిచ్ ఎగ్ సైజ్ ఎంత? ఓకే, వన్ సెకండ్ రిపీట్ చేశాను. ఆస్ట్రిచ్ ఎన్ని ఎగ్స్ పెడుతుంది, ఆస్ట్రిచ్ సైజ్ అయితే ఎంత? ఇక్కడికి వచ్చేసరికి హెన్స్ ఉన్నాయన్నమాట. మా పిల్లలు హెన్ చూసి, వాళ్ళకి హెన్ అనేది అందం రాదనమాట, కుక్కు అంటారు. సో నాటుకోడ్లు, బాయిలర్ కోడ్స్ ఉంటాయి కదా, సో వాటిని చూసి కుక్కు అని అంటారనమాట. సో ఇక్కడ చూసారా చిన్న చిన్న ర్యాబిట్స్ అనమాట, ర్యాబిట్స్కి పిల్లలు పుట్టారనుకుంటా. అండ్ ఇక్కడ వచ్చేసి ఈ బర్డ్ వచ్చేసి మాట్లాడుతుంది, మనం ఏదైనా చెప్తే అది కూడా సేమ్ రిపీట్ చేస్తుంది అనమాట. తర్వాత ఎలకలు ఉంటాయి కదండి, ర్యాట్స్ పిల్లలు అనేది ఇక్కడ మీకు చూపిస్తున్నాను అనమాట. ర్యాట్స్ తర్వాత ఇక్కడ వేరే వాళ్ళు ఎవరు వాళ్ళ మీద పాము అనేది వేయించుకుంటున్నారు. నాకు పాము చూస్తే చాలా భయం, మీద చాలా దూరం పరిగెట్టేస్తాను. అలాంటిది వాళ్ళకి భయం లేకుండా చాలా చక్కగా పామును పట్టుకొని మెడలో వేసుకుంటున్నారు. మా కింద వాచ్మెన్ అమ్మాయి కూడా తను కూడా వేసుకుందాం అనుకుంది, నేనేమో వద్దొద్దు అని చెప్పాను. ఇక్కడ చూసారా వైట్ పాము ఉంది, అండ్ తర్వాత పెసర పాము కూడా ఉంది. చాలామంది ఎలా వేసుకుంటున్నారో మెడలో నాకు తెలీదు, ఫొటోస్ అయితే తీసుకుంటున్నారు మెడలో వేసుకొని. నాకు చూస్తే అది చూస్తే చాలా దూరం పరిగెట్టేస్తుంది అనమాట, అంత భయం పాము అంటే. మా పిల్లలకు కూడా పాము అంటే చాలా భయం అండి. ఇక్కడ చూసారా ఈ బర్డ్స్ అయితే చాలా బాగున్నాయి. ఇవి వచ్చేసి ఎల్లో కలర్లో ఉన్నాయన్నమాట, ఎల్లో అండ్ గ్రీనిష్ కలర్లో చాలా బాగున్నాయి. అవైతే ఒక్క దగ్గరే చాలా బర్డ్స్ వరకు పెట్టేశారనమాట. అండ్ ఇక్కడ ఈ సెక్షన్ వరకు వచ్చేస్తే బర్డ్స్ అన్నీ ఇక్కడ ఎండ్ అయిపోతుంది. అండ్ బర్డ్స్ ఎండ్ అయిన తర్వాత షాపింగ్ అనేది వస్తుందన్నమాట. ఫస్ట్ మనకి ఫిషెస్ వస్తాయి, తర్వాత బర్డ్స్ వస్తాయి, తర్వాత యానిమల్స్ వస్తాయి, అండ్ తర్వాత షాపింగ్ అనమాట. అంటే పిల్లలు ఆడుకునేవి కానీ ప్లేట్స్ ఇవన్నీ ఉంటాయి కదా, పిల్లలకు సంబంధించినవి కాదు, మొత్తం షాపింగ్ అంట. హెయిర్ యాక్సెసరీస్ అంటే హెయిర్ బ్యాండ్స్ దగ్గర నుంచి హెయిర్ క్లిప్స్, నెయిల్ పాలిష్ అన్నీ. నాకు తెలిసి ఈ ఎగ్జిబిషన్లో కొంచెం కాస్ట్ ఎక్కువని అనుకుంటా, ఎందుకంటే నేనైతే ఏమి తీసుకోలేదు. నేను జస్ట్ పిల్లలకి మాత్రం 2 హెయిర్ బ్యాండ్స్ అండ్ 1 క్లిప్ ఏదో తీసుకున్నట్టున్నాను. ఇక్కడ చూసారా మెడలో వేసే సెట్స్ అనమాట, చాలా బాగున్నాయి. సీజెడ్ అంటారు కదా, సో అవి అండ్ మ్యాట్ ఫినిష్ సెట్స్ కూడా ఉన్నాయి. కాకపోతే కాస్ట్ నాకు కొంచెం ఎక్కువ అనిపించింది, 200-300 ఆ రేంజ్లో చెప్తున్నారు. సో మనం ఆన్లైన్లో పర్చేస్ చేసుకుంటే మనకి కొంచెం రీజనబుల్ కాస్ట్ వస్తాయి. కాకపోతే ఎగ్జిబిషన్లో కదా, కొంచెం వాళ్ళు ఎక్స్ప్లోర్ చేయడం కోసం మాత్రం పెట్టారు. సో హెయిర్ బ్యాండ్స్ అవి అయితే బాగున్నాయి. పిల్లలకు సంబంధించిన కొన్ని ఐటమ్స్ ఉంటాయి కదండి, టిక్ టాక్స్ క్లిప్స్ కానీ, హెయిర్ బ్యాండ్స్ కానీ, బ్యాంగిల్స్ కానీ, అవి అయితే బాగానే ఉన్నాయి. మిగతావి అయితే కొంచెం నాకు కాస్ట్ అని అనిపించాయి.
నేనైతే ఎగ్జిబిషన్లో అవి మాత్రమే తీసుకున్నాను, ఇంకేం తీసుకోలేదు. పిల్లలు వచ్చేసి డ్రాయింగ్ బుక్ అండ్ మ్యాజిక్ స్లేట్స్ అవి ఉంటాయి కదండి, సో అలాంటివి అయితే పిల్లలకైతే కొన్నాను నేను. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఇవన్నీ మనకి మొత్తం షాపింగ్ అనమాట. ఈ సెక్షన్ వరకు వస్తే మొత్తం షాపింగ్గానే ఉన్నాయి. ఇయర్ రింగ్స్ అయితే చాలా బాగున్నాయి, కానీ కాస్ట్ వచ్చేసి 500 అలా చెప్తున్నారు, 250-500 అలాగా. అవి వచ్చేసి చిన్న ఇయర్ రింగ్స్ ఉన్నాయి, కాకపోతే కాస్ట్ అయితే ఎక్కువ ఉన్నాయి. ఈ సెక్షన్కి వచ్చేసరికి కోమ్స్ అండ్ మ్యాజిక్ స్లేట్స్, మ్యాజిక్ పెన్సిల్స్ అవి ఉంటాయి కదా, సో అవైతే. ఇక్కడ బ్యాగ్స్ అయితే చాలా బాగున్నాయండి. బ్యాగ్స్ అయితే నాకు కొంచెం రీజనబుల్ కాస్ట్ అని అనిపించవచ్చు. ఇప్పుడు నేను చూపిస్తున్న బ్యాగ్ అయితే ఇది వచ్చేసి 250 అంట, చాలా బాగుంది ఇదైతే. అండ్ తర్వాత వచ్చేసి వేరే పౌచెస్ ఉన్నాయి, ఇవైతే మనకి 300 చెప్పారు, సో ఇదైతే బాగానే ఉంది. పిల్లలకు కావాలని చెప్పారు, నేనైతే కొనలేదు, ఎందుకంటే ఆల్రెడీ చాలా హ్యాండ్ బ్యాగ్స్ అయితే పిల్లలకు ఉన్నాయి. ఎప్పుడు డిమార్కెళ్ళిన ఏదో ఒక బ్యాగ్ అయితే వాళ్ళు తెచ్చుకుంటూ ఉంటారు, వాళ్ళు వేసుకోరు కానీ వాళ్ళకైతే కావాలని చెప్తారు. నేనైతే బ్యాగ్ తీసుకుందాం అనుకున్నాను, కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంది కదా అని చెప్పేసి నేనైతే తీసుకోలేదు. ఇక్కడ వచ్చేసి మొబైల్కి సంబంధించిన పౌచెస్ అనమాట. అండ్ ఈ సెక్షన్ వరకు వచ్చేసి హోమ్ డెకర్స్, మనం ఫ్లవర్ వాజెస్ అవి ఉంటాయి కదా, సో ఇవైతే చాలా బాగున్నాయండి. కాస్ట్ కూడా రీజనబుల్ అనుకోవచ్చు, సో హోమ్ డెకర్స్ అయితే చాలా బాగున్నాయి. ఎవరైనా వైజాగ్లో ఉంటే వెళ్ళి విజిట్ చేయండి. ఇక్కడ వచ్చేసేసరికి బ్యాంగిల్స్ అయితే ఉన్నాయండి, బ్యాంగిల్స్ కూడా బాగున్నాయి. అండ్ తర్వాత పిల్లలకి మనకి ఎయిర్ బబుల్స్ ఉంటాయి కదా, సో అదైతే కొనమని చెప్పారు, నేను ఇద్దరికి అది కొన్నాను, వాళ్ళైతే ఆడుకుంటున్నారు. ఇలా మేమైతే షాపింగ్ చేస్తున్నాము. ఇక్కడ చెప్పులు చూశాను, చాలా బాగున్నాయి. షూ టాప్ అయితే బాగున్నాయి అండి, కాకపోతే నాకు నచ్చలేదు, కొన్ని మోడల్స్ అయితే కొంచెం కాస్ట్ ఎక్కువ అనిపించింది. ఈ సెక్షన్ వరకు వస్తే మనకి కిచెన్కి సంబంధించిన అన్ని ఐటమ్స్ అయితే ఇక్కడ అవైలబుల్లో ఉన్నాయండి. మనం ఫ్రెంచ్ ఫ్రైస్ చేసుకుంటాం కదా, సో దీనికి సంబంధించిన నెట్, జాలి కూడా ఉంది, ప్లేట్స్ ఉన్నాయి అండ్ చిన్న డస్ట్బిన్స్ ఉన్నాయి, చపాతీ పాముకునే కర్ర అండ్ తర్వాత మనం కబోర్డ్స్లో వేసుకునే షీట్స్, ఫ్రిడ్జ్లో వేసుకునే షీట్స్ అండ్ తర్వాత చిన్న చిన్న డస్ట్బిన్స్ అండి. ఇవైతే భలే బుజ్జి బుజ్జిగా ఉన్నాయి డస్ట్బిన్స్ అయితే, సో ఇవైతే మనకి షింక్ దగ్గర బాగా యూజ్ అవుతాయి, ఎందుకంటే మనం చెత్త అది షింక్లో వేయకుండా పక్కన ఒక డస్ట్బిన్ పెట్టుకుంటే బాగుంటుంది. అండ్ వెజిటేబుల్ చాపర్స్ అండ్ తర్వాత నెట్స్ అండ్ బుట్టలు ఉంటాయి కదా, వేస్ట్ చేసుకునే బుట్టలు అవి ఉన్నాయి. అండ్ ఈ సెక్షన్ వరకు వచ్చేసరికి మనకి పచ్చళ్ళు ఆవకాయలు అవి ఉన్నాయి. పిల్లలకి ఆకలి వేస్తుందంట, సో వాళ్ళైతే పొటాటో ట్విస్టర్ అడిగారు, అదైతే తీసుకున్నాను. కాకపోతే ఆయిల్ నాకు నచ్చలేదండి, ఎందుకంటే ఒకే ఆయిల్ అన్ని పొటాటోస్ని ఫ్రై చేస్తారు కదా, సో అది కొంచెం హెల్త్కి మంచిది కాదని చెప్పేసి వద్దని చెప్పాను. సో పిల్లలకి అయితే మనం బయటకు వచ్చిన తర్వాత పిల్లలు ఏం అడిగితే అది కొనేసి ఇవ్వాలి, అదొక హ్యాపీనెస్ వాళ్ళకి అనమాట. సో ఇది వచ్చేసి కాస్ట్ మనకి 120 ఎంతో తీసుకున్నారు. సో మాకు ఒకటి, కింద వాచ్మెన్ అమ్మాయికి ఒకటి తీసుకున్నాము. అది ఈలోగా వచ్చేలోకల్ ఇద్దరికి క్యాండీ జామ్ ఉంటుంది కదా, అది కావాలని చెప్పారు, అదైతే వాళ్ళు కొనేసి ఇచ్చేసాను అనమాట. సో షాపింగ్ అంతా అయిపోయిన తర్వాత టైం వచ్చేసి 4:30 అరౌండ్ అవుతుందండి. వాళ్ళకైతే ఇక్కడ బయట మనకి రైడ్స్ అనేవి పెట్టారనమాట, సో పిల్లలు ఆడుకున్నవి. సో అందాక వాళ్ళకైతే అవైతే ఎక్కించేసాము. మేము వెళ్ళేసేసరికి కొంచెం ఖాళీగానే ఉంది, కానీ తర్వాత 4:30 దాటిందండి, ఫుల్ క్రౌడ్ అయితే చాలామంది ఉన్నారనమాట. ఎంత రష్ అయిపోయిందంటే మేము తొందరగా రావడం చాలా మంచిదైంది, ఎందుకంటే పిల్లలతో ఉండేటప్పుడు అంత క్రౌడ్లో మేము రాలేమని చెప్పేసి ముందుగానే 1:30-2:00 ఆ టైంకి అయితే మేము ఇక్కడ ప్లాన్ చేసుకున్నాము. అంటే మేము తొందరగా ఇంటికి వెళ్ళిపోవాలి కాబట్టి. సో పిల్లలకైతే చక్కగా ఒక్కొక్కటి ఎక్కించేసాము. ఈ ఏపీలోది అయితే చిన్న అమ్మాయి ఎక్కింది అండ్ ఇక్కడ వచ్చేసి పెద్ద అమ్మాయి ఇదైతే ఎక్కిందనమాట. సో దీని టికెట్ వచ్చేసి పర్ ఒక పర్సన్కి 50 రూపీస్ అనమాట. సో పిల్లలు కొంచెం ఆడుకుంటారు కదని చెప్పి ఎక్కించేశాను. సో చిన్న అమ్మాయి ఇది ఎక్కింది, పెద్ద అమ్మాయి వచ్చేసి అది ఎక్కిందనమాట. తర్వాత వీళ్ళు జెయింట్ వీల్ కూడా ఎక్కారు, కింద వాచ్మెన్ వాళ్ళ పిల్లలు ఉంటారు కదా, వాళ్ళతో పాటు వీళ్ళు జెయింట్ వీల్ ఎక్కారు. నాకైతే జెయింట్ వీల్ అయితే చాలా భయం అండి, కానీ వాళ్ళు చిన్నపిల్లలు, వాళ్ళైతే ఎక్కేశారనమాట. సో పైనుంచి పిలుస్తున్నారు మా అమ్మ అని. జెయింట్ వీల్ ఎక్కిన 10 మినిట్స్ తర్వాత మా పెద్ద అమ్మాయి అయితే తెరిచిందండి, భయం వేస్తుందని చెప్పేసి. ముందంతా బాగానే కూర్చుంది. సో జెయింట్ వీల్ చూసారు ఎంత తిరుగుతుందో, మీలో ఎంతమందికి భయమో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నాకైతే చాలా భయం జెయింట్ వీల్ అయితే. సో నేనైతే ఎప్పుడు ఎక్కలేదు, ఫస్ట్ టైం అనుకుంటే ఒకసారి ఎక్కాను, తర్వాత నుంచి నేను ఎక్కలేదు. సో జెయింట్ వీల్ అయితే అయిపోయింది, అది దిగుతున్నారు, సో ఏడుస్తుంది. తర్వాత ఇక్కడ వచ్చేసి ఇది ఒక రైడ్ అనమాట. సో దీని టికెట్ వచ్చేసి 50 రూపీస్ మాత్రమే. సో పిల్లలకైతే ఎక్కించాను. ఫస్ట్ అయితే పిల్లలు ఇద్దరు ఎక్కేశారు, తర్వాత మా పెద్ద అమ్మాయి భయం వేస్తుందని చెప్పేసి ఆపండి ఆపండి అని అరుస్తుంది. తను కొంచెం భయం ఎక్కువ అనమాట, చిన్న అమ్మాయి అయితే అన్నీ ఎక్కేస్తుంది. సో వాళ్ళకి ఇలాంటివి ఆడిస్తూ ఉంటే మనకి వాళ్ళు కొంచెం ఫన్గా అనిపిస్తుంది కదా, వాళ్ళు కూడా కొంచెం ఎంజాయ్ చేస్తారు. అండ్ లాస్ట్లో ఇది వచ్చేసి ఎయిర్పిల్లో పర్ పర్సన్ ఇది టికెట్ 100 అండి.
100 తీసుకున్నా కూడా హాఫ్ అన్ అవర్ అయితే ఆడించారు పిల్లలకి. నాకైతే ఇదైతే చాలా బాగా నచ్చింది. మీలో ఎంతమందికి నా బ్లాగ్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.